పరిపాలన అంత బాగానే ఉంది అమ్మఒడి అందింది అలాగే మామూలు రైతు భరోసా అందింది ఇదేంటంటే ఈ ఐదేళ్ళకి ఇంక వచ్చే సంవత్సరం అయింది ఈ కరోనా రావడం వల్ల ఇసుక లేదు అది లేదు అని ఉత్తనే అధికార పార్టీ వాళ్ళు కాదు ప్రతిపక్షాలు అలాగే దుమ్మెత్తి ఆయన మీద నీళ్ళ నిందిలేస్తున్నారు కానీ బాగానే ఉంది పరిపాలన అది అది గ్యారంటీ ఈ సంవత్సరం కాబట్టి 2001 కానీ కంపల్సరీగా ఇస్తారు ఇళ్ళ పట్టాలు కానీ ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మించినా కానీ గ్యారంటీగా ఇల్లు వస్తాయి స్థలాలు వస్తాయి అది ఎవరంటే ఈయనకి పడకన్న పార్టీ ప్రతిపక్షాలు ఏదో ఇస్తారు వస్తారు అనే మాట కాదు గ్యారంటీగా జగన్ బాబు గారు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈలాగైనవారు ఆలుగైనారు అది ఒకళ్ళొకళ్ళు అది విమర్శించుకోవడమే కానీ పరిపాలన మటుకు బాగానే ఉందండి అమ్మఒడి ఈయన ముఖ్యమంత్రులు అయినారు ఎవరైనా ఒక 15,000 ఎవరైనా ఒక పిల్లడికి ఇచ్చారా ఇచ్చారా 25 సంవత్సరాలు 45 సంవత్సరాలు నాకు అది అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇవి కూడా వస్తున్నాయి ఇప్పుడు చాలా పంటలు బాగున్నాయి అది కూడా చేస్తానన్నారు జగన్ గారు పరిపాలన మటు బాగానే ఉందండి అది ఎవరో పడనోలో ఏదో అలాగే మాట్లాడడం కానీ మీరు ఎంక్వైర్ చేయండి ఎవరినైనా చేయండి ఏ డివిజన్ అయినా చేయండి పల్లెటూర్లు పంచాయతీలు కానీ ఎక్కడైనా రైతులకి అందవలసిన రైతులకి తల్లి అమ్మఒడి వాళ్ళకి అమ్మఒడికి అలాగే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 చిల్లర ఎంత వేశారు మొన్న బ్యాంకులు ప్రతి వాళ్ళకి ప్రతి డివిజన్లో మా వాళ్ళకి అందరికీ అందాయి పెట్టిన వాళ్ళకి అందరికీ అందాయి ఏజ్ తక్కువలకు మటుకు రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే ఏజ్ తక్కువ కదా అది మా అందరికి కష్టాలే ఏమో అందరూ అన్యాయం చేశారని అంటున్నారు మరి ప్రజలు అంటాం అది మనం ఏం చెప్తామమ్మా ప్రజల మాటలు మనం ఏం చెప్తాం న్యాయం ఆయన చేయాలనుకుంటున్నాడు కానీ ఏది ఎక్కడ అన్ని కష్టాలు వచ్చి పడిపోయినాయి వరదలు వంకలో వచ్చేసి ఆయన ఏం చేయగలుగుతాడు జగన్ గారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏదన్నా డబ్బిస్తే వాళ్ళకే న్యాయం చేయాలనుకుంటాడు అది కేంద్రం ఏమో మన ముఖం చూడలేదు కదా ఆ మోడీ గారు అందరికీ డబ్బులు వేస్తానన్నాడు ఎవరికి వేయలే జీరో బ్యాలెన్స్ అందరం పుస్తకాలు నేను డ్రైవర్నే చేస్తున్నా ఏమీ లేదు వ్యాపారాలు లేవు పొద్దున్న వస్తాం ఉంటాం వెళ్ళిపోతాం అది ఇంకా ఏం చెప్పగలుగుతాం చెప్పండి అది ఓసీల పరిస్థితి ఏమి లేదమ్మా అది అధోగతి పాలు అయిపోయింది ఏమీ లేదు షాపుల్లో కూడా చాలామందిని పన్ను వల్లనే మాన్పిచ్చేస్తున్నారు వ్యాపారాలు లేక అది మిగిలిన కులాలు ఏముందో దేవుణ్ణి నమ్ముకుంటమే అమ్మా దేవుణ్ణి నమ్ముకుంటమే ఏముందో ఏమీ లేవు జాబులు లేవు ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్లో ఎన్నాళ్ళ నుంచి 24 ఏళ్ళు చేశా మోడీ గారు అందరినీ ఇన్కమ్ లేదని తీసేశారు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం ఏం చేస్తామమ్మా పాపగారు అది పరిస్థితి ఓకే ఏమి లేవయ్యా ఏమి లేవు ఏమన్నా ఉంటే అందరూ వ్యాపారాలు బాగుంటాయి అందరూ సవ్యంగా తిరుగుతారు ఏదో రూపాయిది అద్రూపాయి వచ్చినా ఏదో అలా బతుకుతారు ఏమి లేదు ఇంకా ఏమి లేదు ఇంకా ఈయన వచ్చిన తర్వాత అప్పుడు పాత అయ్యే ఓపెనింగ్ అయినాయి పాత గవర్నమెంట్లో ఏ ఓపెనింగ్ అయినాయి ఈయనగా ఏం బిర్జీ కట్టింది ఏమి కనపడతలా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.